మెదక్ జిల్లా వెల్దుర్తి మండల షేరిల్లా గ్రామంలో మల్లన్న దేవాలయాన్ని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నర్సాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కౌల రాజిరెడ్డిని గెలిపించాలని కోరుతూ రాష్ట్ర ఫిషనరీస్ కార్యదర్శి తలారి మల్లేశాతురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తీసుకొచ్చే 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా అన్ని వర్గాలను మోసం చేస్తుందని ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలం 2 లక్షల రుణమాఫీ చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషనర్స్ కార్యదర్శి తలారి మలేష్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, వైఎస్ఎంపీ సుధాకర్ గౌడ్, సీనియర్ నాయకుడు అన్వేష్ కలాల్, శేఖర్ గౌడ్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజు ఆర్ గ్యారంటీలు ఏంటి అంటే, మరి ఒకటి, ఒక ఇంట్లో ఒక మహిళకు మా గృహలక్ష్మి అని చెప్పేసి, మా లక్ష్మి అని చెప్పి 2500 రూపాయలు ఆ మహిళకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల. అలాగే 500 రూపాయలకే గ్యాసు, మరియు అలాగే ముఖ్యంగా కరెంటు బిల్లు. ప్రతి పేద రైతులు కూడా కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కరెంటు వస్తుంది. కాకపోతే ఈ షేరీల విలేజ్ లో ఎవ్వరు కూడా 200 యూనిట్లు వాడేంత లేదు. 100% ఊరు మొత్తానికి కూడా మాఫే ఉంటుంది. అలా అదే విధంగా గృహలక్ష్మి, మన ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటేలకు 5 లక్షల రూపాయలు, వాళ్ళ సొంత జాగాలు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తుంది. మరి అలాగే రైతు బంధుకు 15,000 రూపాయలు రైతు బంధుకి ఇస్తుంది. ముఖ్యంగా మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా పేద ప్రజలే, రైతులు వీళ్ళందరూ ముఖ్యంగా మంది పొలాలు పట్టుకొని, వాళ్ళ పొలాలు, వాళ్ళ సొంత పొలాలు, మంది పొలాలు పట్టుకొని కౌలుకు చేసుకునే రైతులు చాలామంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి వాళ్లకు భరోసాగా ఒక క్వింటల్కు 2700 రూపాయల ధర ఇస్తారు కాబట్టి ఇది ముఖ్యంగా రైతులకైతే చాలా మంచి రోజులు వస్తాయి, పాత రోజులు వస్తాయి. ఏ ఒక్క రైతు కూడా తన పొలాలు అమ్ముకోరు, ఏది కూడా అమ్ముకోకుండా నిజాయితీగా గుండెల మీద చేతులు వేసుకొని బతికే రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది. మరి అదే విధంగా 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ కూడా జరుగుతుందని చెప్పేసి నేను తెలుపుకుంటున్నా. ప్రజలారా, మీరందరూ షేరీల గ్రామస్తులు, మీరు ముఖ్యంగా గమనించాలి, ఇక్కడ చాలా మందికి కూడా పరంపోగు భూములే ఎక్కువ ఉన్నాయి. ఈ భూములు పోవడానికి రెడీ ఉన్నాయి మన భూములు. ఎందుకంటే ఈ భూముల మీద మనకు లోన్లు కూడా ఇస్తలేరు. లోన్లు ఇవ్వకపోతే దీని సంకేతం ఏంటంటే ఈ భూములు గుంజుకోవడం.